కేసీఆర్ గారి మాట మేరకు మేము ఎప్పుడైనా దొడ్డు వడ్లు దిగుబడి చేసుకునేది. అదేదో ఈ సంవత్సరం వర్షాలు బాగుపడినాయని పంటలు మేము ఎప్పుడైనా పత్తి పెట్టుకునేది. నీళ్ళు వచ్చినాయనే ఉద్దేశంతో పత్తికి బదులు పొలం వేసుకున్నాం. ఆ మూడెకరాలలో దొడ్డట్లు పెట్టుకుంటాం అనుకుంటే కేసీఆర్ గారు ఏమైనా సరే సన్న ప్రకారం పెట్టిన అందరు దొడ్డు వడ్లు ఎట్లా ఏం కథ అని అంటే సన్నపు వడ్లు వేసినాం. అందులో మూడెకరాల 13 గుంటలకు నాకు వరివర్షం మిషన్ తోటి 5 నుంచి 6 డబ్బాలు అయితే వచ్చు అంతే. అంతకంటే ఎక్కువైతే ఎక్కువ వెళ్ళలేదు. నాకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పొజిషన్లో లేదు. బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టినాం. ఆ సన్న ప్రకారం దానికి విపరీతమైన దోమపోటు రోగాలు దాదాపు 5-7 సార్లు మందు కొట్టినాం. మందు కొట్టిన కానీ తట్టుకోలేదు అది. అది తట్టుకోకుండా కానీ ఆ వర్షానికి మొత్తం పడిపోయింది. అవి కట్టలు కట్టి అది చేసినా కానీ అది సరైన దిగుబడి రాలేదు. సన్న ప్రకారాలకు వర్ష దోమ కారణంగా అది ఇది దాని కారణంగా అది అయిపోయింది. ఇప్పుడు మాకు ఆ సన్న ప్రకారాలకు పెట్టిన పెట్టుబడి రావాలి, సరైన మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలని కోరుకుంటున్నాం. అవి కోసి ఇప్పుడు ఇక్కడికి 10 రోజులు అవుతుంది బీట్ల కోసి. వాటి దగ్గరికి వచ్చినోళ్ళు లేరు, చూసినోళ్ళు లేరు. గింతున్నది గంతున్నది అని చెప్పిన ధర చెప్పిన మానవుడే లేడు వాటికి. దాదాపు 2500 రూపాయలు క్వింటాల్కు ధర మద్దతు ధర ప్రకటించాలని మేము కోరుతున్నాం. ఒక మనిషికి 500 రూపాయలు అవుతుంది. మాకు ఇంట్లో పోతే ఏం లాభం లేదు. అన్నీ ఖర్చులకి పోతున్నాయి. మాకు కడుపు పట్టినట్టు అవుతుంది. మాకు అందులో ఏం కూడా వస్తలేవు. మేము చేసి ఇటు మందులకు కూళ్ళకు ఇవిటికే దిగిన అన్ని చేసడానికి కూడా సరిపోతున్నాం. మేము చేసి కూడా ఏం లాభం లేకుంటుంది. అందులో ఏం కూడా వస్తలేదు మాకు. గవర్నమెంటు సన్నపరులు పెట్టమని ప్రకటించింది. మొత్తం రైతులంతా సన్న రకాలు పెట్టినాం. సన్న రకాలు అంటే దొడ్డి 2 బస్తాలు వెళ్తే సన్న పోయి 1 బస్తా వెళ్తుంది. ఆ 1 బత్త కూడా సరైన రేటు లేదు. దానికి రేటు డిమాండ్ చేస్తలేరు. దయచేసి అందరు కలిసి దీనికి రేటు నిర్ణయం చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. అదే కేసీఆర్ సారు, మీరు సన్న రకం పెట్టు అని అంటిరి. సన్న రకం పెడితే దిగుబడి తక్కువ వచ్చే మాకు నష్టాలు జరిగే పురుగులు అవి ఇవి వర్షాలతో మేము అన్నీ చేసుకొని బీటికి అత్తే అవి సరైన ధర లేదా దాన్ని ముచ్చటే లేదా. మీరు బోనస్ క్వింటల్ వెనుక క్వింటల్ పోగాలి. దొడ్డు వాటిలు 60 బస్తాలు వెళ్తాయి. ఇవి అన్ని 20-25 బస్తాలే వెళ్తాయి. దీనికి మాకు నిండది గిట్టుబడి. మీరు అప్పుడే ఇవ్వమంటారు, ఇప్పుడు పక్కకుంటే ఎట్లా మా పరిస్థితి అన్న? నా పేరు బాబు, వేములవాడ. రైతును సన్నపట్లు పెట్టమంటే సన్నపట్లు పెట్టిన 2 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు దొడ్డు వాటిలు పెట్టినా 3 ఎకరాలల్లో 86 క్వింటాలు అయినాయి దొడ్డు వాటిలు. సన్నపట్లు అడ్డం పడి 3 ఎకరాలు 4 గంటలకు వస్తే మిసిని దొడ్డు సన్నపట్లు 7 గంటలకు వచ్చింది 2 ఎకరాలు 3000కు 1 గంట అంటే 21,000 దానికే వేయినాయి. మిగతా తీసుకురావడానికి దానికి మొత్తం ఖర్చులు ఏం వెళ్ళాయి వేస్ట్. ఇప్పుడు అవి తీసుకుంటే 2 ఎకరాలకు 20 క్వింటాలు అయితే లేదు. గత నెల రోజుల నుండి రైతులు బాలనగర్లో విమలాల్లోని బీట్లో వడ్లు పోయడం జరిగింది. గత నెల నుండి ఎవరు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. కోసిన వడ్లు ఇక్కడనే ఉన్నాయి. సన్నపడ్లు అయితే మొత్తానికి పట్టించుకుంటలేరు. కేసీఆర్ అయితే ఎప్పుడు చెప్పిండో రైతులను, సన్నపడ్లు పెట్టుర్రి, సన్నపడ్లు పడితే మీకు రేటు ఇస్తా, లేకపోతే మీకు పైసలు ఇవ్వని చెప్పి చెప్పిండు. అదే రైతులు మేము బందరం భయపడి ఇదే సన్నపడ్లు పెట్టించినాం. దొడ్డు బడ్లు కొన్ని పెట్టినాం. అదే దొడ్డు బడ్లను తీసుకుంటారు కానీ ఇప్పుడు సన్నపడ్లు అయితే మొత్తానికి పట్టించుకుంటలేరు. 15 రోజుల నుంచి పొద్దున సాయంత్రం 2 గంటల రైతులందరం కలిసి ఇవి ఏదైతే ఉన్నదో ఎంత కష్టపడ్డా కూడా జాలి పట్టడం అంటారు, లేకపోతే జాలి మొత్తం పట్టిన వడ్లను జాలి మిషన్ పట్టమని చెప్తారు. మిషన్కి రోజుకు 2 సార్లు పట్టినా కూడా పొల్లు పోతలేదు. ఈ వడ్లు మొత్తానికి తీసుకుంటలేరు. కాబట్టి మీరు దయచేసి దీనికి అదనంగా 1000 రూపాయలు బోనస్ ఇచ్చి మమ్మల్ని కాపాడకపోతే మేము పెద్ద ఎత్తున రోడ్డుకెక్కి ధర్నాలు చేయడం జరుగుతుంది. రైతులను ఇమీడియట్లీ కేసీఆర్ గారు పట్టించుకోకపోతే భారీ ఎత్తున ఇబ్బంది అయితే అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. అధికారులు ఎవరో ఎవరెవరో కూడా తెలియదు. అసలు వచ్చి బీట్ల ఖర్చు కనీసం ఏ రకం పెట్టారు, ఎట్లుంది వాతావరణం, ఇక్కడ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదని ఆలోచించిన వ్యక్తే లేడు, అధికారే లేడు. మేము పండించిన పంటకు అసలు కొనే పరిస్థితే లేదు. అది ఏం చేసుకున్నాను అన్న ఉద్దేశం కూడా లేదు. ఇప్పుడు 12 రోజులు అవుతుంది దాదాపు మేము ఇక్కడికి బీట్ల కట్లు తీసుకొచ్చి అవి కొంటామన్న ఉద్దేశం కూడా లేదు అసలు వాళ్ళ దగ్గర. నేను వర్షం పడ్డప్పుడు మొత్తం వర్షానికి నేల మట్టం అయిపోయింది, మొత్తం పొలం మొత్తం పడిపోయింది. పడిపోయి ఉంటే ఎట్లా మరి చేసి ఇన్ని రకం ఇంతగానం పెట్టుబడి పెట్టినాం ఎట్లా అని రెక్కలగా కష్టం పెట్టుకొని ఇంటి వెళ్ళి 10 మంది ఆ వరి కట్టలు కట్టుకున్నాం పైకి లాబట్టి. అయినా రోగం తలిగింది వాటికి, కట్టలకు కూడా రోగం తలిగి అయిపోయింది. ఆ 3 ఎకరాల 13 గుంటలకు దాదాపు 5 నుంచి 6 డబ్బాలు వడ్లెళ్ళినాయి మిషన్ డబ్బాలు. కనీసం ఛార్జీలు కూడా కావు వాళ్ళకు. ఆ దున్నేయడానికి వచ్చిన కూలీ కాదు, మిషన్ కూలీ కూడా కాదు. అది మందుల ఛార్జీలు కూడా మేమైతే రెక్కలగా ఇప్పుడు 6 నెలల నుంచి కష్టపడ్డ ఫలితం కూడా మాకు లేదు.
మేము కోట్లాది రైతులం అంతా నష్టపోతున్నాం. మాకు బోనస్ క్వింటల్కు 1000 రూపాయలు ప్రకటించారు. జల్లికి జల్లి కాంట పెట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే వర్షం ఇట్లా కొట్టింది అనుకో చేతికి రాదు. 6 నెలల పంట ఖరాబ్ అయిపోతుంది. మా బాధలు అన్నీ మీరు అర్థం చేసుకోవాలి సార్. మీరే కదా ఇవన్నీ వేయమన్నది. మీరు వేయమంటేనే మేము వేసినాం కదా, లేకపోతే మేము అట్లే దొడ్డట్లు వేసుకొని సప్పుడు ఎక్కువకుండేటోళ్ళం. మాకు లేని బాధలు కలుగుతున్నాయి. అందుకే మేము కోరిచి మీకు బదిలాడి చెప్తున్నాం. నేను ఇదే దయచేసి మీరు చెప్పాలి, మాకు నిర్ణయం చేయరు, మాకు ఒడిచిపోవాలి. గవర్నమెంటు అది ఇప్పుడు దీనికన్నా 20 రూపాయలు తక్కువ అంటారు దొడ్డు వాటి కన్నా. దానికి 3000 క్వింటల్ కాదు 5000 క్వింటల్ కొన్నా మాకు లాసే. మినిమం 1 క్వింటాల్కు 1000 రూపాయలు అదనంగా ఇస్తేనే మేమేమన్నా ఆడికాటికి సెట్ అవుతాం. అంతకు మించి వేస్ట్ అవి కొన్నా కానీ నష్టం లేదు. ఇప్పటికి కూడా అవి కొంటలేరు. మ్యాచర్ వచ్చినాయి, నేను దసరాకు ముందు కోసినా ఇక్కడ పోసిన వాళ్ళని అడిగిన వాళ్ళు లేరు, వాళ్ళు వచ్చి చూసిన వాళ్ళు లేదు. మ్యాచర్ అది కొనేటోళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళే లేరు. ఇక్కడ తీసుకొచ్చి పోసిన నేను మొత్తం దొడ్డు వాటిలో తీసుకున్నారు. ఈ సన్నపాట్లు అనేది అడిగిన వాళ్ళు లేరు. వీటిని ఏం చేసుడు మరి, వీటిని తగలబెట్టుడా, పారవోసుడా, కుప్పవోసుడా ఏమనేది అర్థమైతలేదు.